రెబల్ స్టార్ ప్రభాస్ పానిండియా రేంజ్ లో దుమ్ము రేపుతున్నాడు. రీసెంట్ గా కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బాహుబలి తర్వాత బిగ్ సక్సెస్ అయిన చిత్రం ఇదే. దీంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకలు జరుపుకోవడంతో పాటు రాజాసాబ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ లైనప్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ పై అందరి చూపు ఉంది. ఈ చిత్రం జనవరి 2025లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే టీం నుండి అధికారిక సమాచారం రాకముందే స్పిరిట్ సినిమాపై కొన్ని పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. అయితే ఇందులో ప్రభాస్ కు జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. స్పిరిట్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ త్రిషను ఎంపిక చేసేందుకు దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యానిమల్, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి స్పిరిట్ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్టులో ప్రభాస్తో త్రిష మరోసారి నటించనుంది. 16 ఏళ్ల తర్వాత వెండితెరపై హిట్ పేర్ జోడీ కడుతుందన్న వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో ప్రభాస్, త్రిష కలిసి నటించారు. ఇప్పుడు 4వ సారి ప్రభాస్ కు జోడీగా త్రిష నటించనుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలోనూ విలన్ గానూ కనిపించనున్నాడని సమాచారం. ఈ వార్తలు నిజమైతే ప్రభాస్ కెరీర్ లో నెగటివ్ రోల్ చేయడం ఇదే తొలిసారి. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా 2 ఏళ్లకు పైగా షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.